న్యూస్. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వైసీపీ వైపు చూస్తున్నారు. వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డిని కలిశారు ఆయన. టీడీపీ నుంచి బెజవాడ పశ్చిమ సీటు ఆశిస్తున్నారు. సీటు జనసేనకు వెళ్లే అవకాశం ఉండడంతో వైసీపీ నేతలను కలిసినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీ నేత కేశినేని చిన్ని జలీల్ ఖాన్ తో సమావేశమయ్యారు. టీడీపీ న్యాయం చేస్తుందని కేశినేని చిన్ని పార్టీ తరఫున హామీ ఇచ్చారు. రెండు రోజుల్లో చంద్రబాబుతో జలీల్ ఖాన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ టికెట్ మైనార్టీలకు టీడీపీ ఇవ్వకపోతే దాని ప్రభావం జిల్లా మొత్తంపై పడుతుందన్నారు జలీల్ ఖాన్. ఎన్నికల్లో గెలవాలి అనే పట్టుదల మాటల్లో కాకుండా టీడీపీ జనసేన చేతల్లో ఉండాలన్నారు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. పార్టీలో ఉంటానా వెళ్తానా అనేది సమస్య కాదని, తమకు న్యాయం జరగాలని అంటున్నారు. టీడీపీ అధిష్టానం నుంచి చిన్ని మాట్లాడారని, టీడీపీ ఏం చేస్తుందనేది రెండు రోజుల్లో తెలుస్తుందన్నారు ఆయన. ఇక్కడ టికెట్ మైనార్టీలకు టీడీపీ టికెట్ ఇవ్వకపోతే దాని ప్రభావం జిల్లా మొత్తంపై పడుతుందంటున్న జలీల్ ఖాన్ తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ నియోజకవర్గ రాజకీయాలు మరోసారి హీట్ అయ్యాయి. ఎందుకంటే ఇక్కడ టికెట్ ఆశిస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఎంపీ వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డితో భేటీ అవ్వడానికి సంబంధించి అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జలీల్ ఖాన్ వైసీపీలోకి వెళ్ళబోతున్నారనేది ఆ ఫోటోకు సంబంధించి సారాంశం. టీడీపీ నేతలు కూడా ప్రస్తుతం రంగంలోకి దిగి జలీల్ ఖాన్తో చర్చలు కూడా జరిపిన పరిస్థితి. నిన్న ప్రస్తుతం మనతో మాట్లాడటానికి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఉన్నారు. ఏంటి సార్, టికెట్ టీడీపీ పొత్తులో భాగంగా రాదని వైసీపీలోకి జలీల్ ఖాన్ వెళ్తున్నారు, అందుకే వైసీపీ ఎంపీతో భేటీ అయ్యారు, ఏం చెప్తారు? నా ఆలోచన కన్నా నాకు నమ్ముకున్న కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు, ఒక ముస్లింసే కాదు అన్ని కులాలు, వాళ్ళందరూ కూడా వచ్చి ఎటువంటి బస్సులో మనం ఉంచవాలి, గెలవాలి అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఈసారి ఎటువంటి బస్సులో మనం అధికారంలో రావాలని పట్టుదలతో పనిచేస్తున్నారు. ఓట్లు డివైడ్ అవ్వకూడదు, మనకు కావాల్సిన నంబర్ కాదు, సీట్లు గెలవాలి, గెలిచే దాని మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తామని పదే పదే చెప్తున్నారు. ముస్లింస్ కి మైనార్టీలకు వచ్చేది 3వ, 4వ, 2వ సీట్లు. మేము పార్టీని నమ్ముకున్నాం, చంద్రబాబు గారిని నమ్ముకున్నాం, లోకేష్ గారిని నమ్ముకున్నాం, పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసాం. వారు కూడా చాలా మర్యాదతో మమ్మల్ని లోపలికి పిలిచి మాట్లాడి ఈరోజు చాలాసేపు మాట్లాడారు, నా భావాల్ని అర్థం చేసుకున్నారు. వందలాది మంది రాత్రి కూడా ఇక్కడ తెలుగుదేశం నాయకులు వచ్చినప్పుడు, పార్లమెంట్ సభ్యులు గారు, చిన్ని గారు కానీ ఇతర నాయకులు వచ్చినప్పుడు ఎంత ఒత్తిడి ఉందో. కాబట్టి నా నియోజకవర్గ ప్రజలతో పాటు కార్యకర్తల్ని, నా అమ్మాయిని నేను గౌరవించుకోవాలి. వాడు ఒత్తిడి మేరకు వెళ్ళి వైసీపీ అయోధ్య రామిరెడ్డి గారితో కలిశా. అంటే అయోధ్య రామిరెడ్డిని కలిసిన దానికి సంబంధించి జలీల్ ఖాన్కి టికెట్ మీద ఏమైనా హామీ వచ్చిందా? ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జ్ని ప్రకటించారు వాళ్ళు, ఆసిఫ్ని కూడా. మీకన్నా టికెట్కి సంబంధించి హామీ వచ్చిందా? ఎంతో మందిని ప్రకటించారు, ఎంతో మందిని మార్చారు. సమస్య అది కాదు, సీట్ గెలవాలి. అది గమనించాల్సిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది, పవన్ కళ్యాణ్ గారి మీద. మైనార్టీలు ఎక్కువగా నివసిస్తున్న వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో మనకు వచ్చేది ఇక్కడి నుంచి శ్రీకాకుళం దాకా మనకు అవకాశం లేదు. విజయవాడ వెస్ట్లో ఎక్కువ సంఖ్య బలం ఉంది. ఇతర కులస్తులు కూడా నేనంటే గౌరవిస్తారు, అభిమానిస్తారు. నమ్ముకున్న ప్రజలకి నేను మోసం చేయాలంటే ఇబ్బంది అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వారితో కలవడం జరిగింది. జలీల్ ఖాన్ వైసీపీలోకి వెళ్ళబోతున్నారు, టికెట్ హామీ వచ్చిందని చెప్పుకోవచ్చా? మీరు చెప్తున్నారు. ఇప్పుడైతే నేను సమాధానం చెప్పలేను. ఏం జరుగుతుందో ఇవాళ రేపటిలో చూసి దీని మీద మళ్ళీ పార్టీ కార్యకర్తల్ని, నా అమ్మాయిని, చిన్న నియోజకవర్గ పెద్దలందరినీ కలిపి కలిసి మాట్లాడి వాళ్ళు ఏం చెప్తారో అది చేస్తా తప్ప. ఎందుకంటే దీని తర్వాత సీట్ అనవసరంగా పోతే నష్టపోయేది పార్టీ. ఏ కాన్స్టిట్యూన్సీలైనా ఎవ్రీ సీట్ వెరీ ఇంపార్టెంట్, ది లైఫ్ అండ్ డెత్ సమస్య. గెలిచే సీటు వదులుకొని వేరే చోట్ల వెళ్ళి ఎత్తుక్కుంటాం అనేది మంచిది కాదు. కావాల్సింది ఏంటంటే నంబర్ కాదని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, చంద్రబాబు గారు కూడా చెప్తున్నారు. చంద్రబాబు గారు వస్తే ఒక విధంగా ఉంటుందని నా ఆలోచన. అందుకోసం చంద్రబాబు గారు పార్టీలో నేను ఆనాడు వైసీపీ వాళ్ళు మంత్రి ఇస్తాను, రాష్ట్ర ప్రజల కోసం, నా నియోజకవర్గ ప్రజల కోసం పార్టీలో డబ్బులు తీసుకుని వచ్చినాడు. వైసీపీ వాళ్ళు టీడీపీ ముస్లిం క్యాండిడేట్ ఇచ్చారు, టీడీపీ జనసేన నుంచి కూడా ఇక్కడ ముస్లిం క్యాండిడేట్ ఉండక తప్పదు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ క్యాస్ట్ ముస్లిం ఉంటే సెకండ్ క్యాస్ట్ ఎస్సీలు ఉన్నారు. ఈ రెండు క్యాస్ట్లు వేస్తే క్యాండిడేట్ 100,000 పైన ఓట్లు వస్తాయి. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నా పట్టుదల అని కాదు. మీరు ఏదే రకంగా అయితే పట్టుదలగా ఈసారి గెలవాలనుకుంటున్నారు, ఆ పట్టుదల మాటలకే పరిమితం కాకుండా చేతల్లో కూడా చూపించాలి. కేసినేని చిన్ని కూడా వచ్చారు, మీతో సమావేశం అయ్యారు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కూడా చెప్పిన నేపథ్యంలో టీడీపీ నుంచి టికెట్కి సంబంధించి హామీ వస్తే
ఆగుతారు జలీల్ ఖాన్, లేకపోతే వెళ్ళిపోతారు అనేదైనా మీరు పూర్తిస్థాయిలో వెళ్ళిపోతారా ఉంటారనేది ముఖ్య సమస్య కాదు. మేము న్యాయం జరగాలంటున్నాం. అధిష్టాన వర్గం ఆదేశాల మేరకు నా ధర రావడం జరిగింది. పార్టీ నుండి ఏంటి మీకు వచ్చిన హామీ? రాత్రి సాయంత్రం లోపల రేపటి లోపల తేలుతుంది. కానీ సీటు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ముస్లిం మైనార్టీ ఆన్ బిహాఫ్ ఆఫ్ టీడీపీ అనుకోండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అనుకోండి, దీనికి మీరు ఇస్తే గెలిపించుకుని మీకు గిఫ్ట్ గా ఇస్తాం. దీని ప్రభావం జిల్లా మీద పడుద్ది. 325,000 ఓట్లు ఉన్న ఉమ్మడి జిల్లాలో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఉంటే మైనార్టీల్లో తిరుగుబాటు అవుద్ది. విజయవాడ పశ్చిమ సీటు ఖచ్చితంగా మైనార్టీలకు ఇవ్వాలనేది మొదటి నుంచి ఇక్కడ ఉన్న మైనార్టీల డిమాండ్ గా తను చెప్తున్నానని అయితే జలీల్ ఖాన్ చెప్తున్నారు. ఇక గెలిచే సీటుని మైనార్టీలకి ఇవ్వకపోవటం పట్ల ప్రస్తుతం తన కార్యకర్తలు లోకల్ గా ఉన్నటువంటి నాయకులు ఒత్తిడి మేరకే వైసీపీ ఎంపీ అయోధ్యరామ రెడ్డిని కలవాల్సి వచ్చింది. అక్కడ నుంచి కూడా సానుకూలత ఉంది. ఎందుకంటే లోకల్ గా వైసీపీ క్యాండిడేట్ కూడా గెలిచే అవకాశాలు లేవని సర్వేలు కూడా వాళ్ళకి చెప్పిన నేపథ్యంలో వాళ్ళు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా సానుకూలత ఉంది. కానీ ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేనని అయితే చెప్తున్నా. మరోవైపు పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు కూడా ఈ సీటు మైనార్టీలకు ఇచ్చే అంశం మీద నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయం కూడా 2 రోజుల్లో క్లారిటీ వచ్చిన తర్వాత అలా నిర్ణయం ఉంటుందని చెప్పి అయితే జలీల్ ఖాన్ చెప్పారు.